సోదరులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ మైనారిటీ మిత్రుల కోసం ఏర్పాటు చేసిన సభలో 60 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. సరే, ఎన్నికలు నిర్వహించడానికి, ముందస్తు ఎన్నికలు వేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన ప్రయత్నాలు పట్టుకున్న కాళ్ళు మోడీ గారి దయ వల్ల డిసెంబర్ 8 తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. సోదరులారా, ఈ వేదిక మీద నుంచి ఎన్నికల మొట్టమొదటి ప్రచార సభ మిత్రుడు కూన శ్రీశైలం గౌరవ్ గారు ఏర్పాటు చేసిన సభను నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు చూడండి, ప్రభుత్వం రద్దు చేసిన చంద్రశేఖరరావు గారు ఆ తర్వాత ఏ రకంగా మాట్లాడుతుండు, ఏ రకమైన భాషను వాడుతుండు, ఏ రకంగా మిత్రపక్షాల మీద దాడులు చేస్తుందో ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన సర్వేలలో 112 సీట్లు గెలుస్తాయని వచ్చిందని చెప్తున్నాడు. నిజంగానే నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, ఇంటికో ఉద్యోగం ఇచ్చినా, కేజీ2 పీజీ ఉచిత నిర్బంధ విద్య అందించినా, లేకపోతే ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసిన, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిన, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఒకవేళ అందించి ఉంటే నిజంగానే నీకు 100 సీట్లు వచ్చింది. కానీ ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, సర్దకుల కొడుకు ఎంపీ అయ్యిండు, టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, పత్రిక పెట్టుకున్నాడు, ఫార్మ్ హౌస్లు కట్టుకున్నాడు, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నాడు తప్ప కనీసం అమరవీరుల కుటుంబాలను నుంచి బుక్కెడు అన్నం కూడా పెట్టలేదు. నీకు తెలంగాణ సమాజం ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు తెలంగాణ సమాజాన్ని కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారిని అమ్మన బొమ్మన తిట్టినవంటే కన్న తల్లితో సమానంగా గౌరవించాల్సిన శ్రీమతి సోనియా గాంధీని పట్టుకొని అమ్మన బొమ్మన అంటే ఇంతకంటే నీచుడు, నికృష్టుడు, కమీన గారు ఎవడన్నా ఉంటారా? ఒక్కసారి ఇవాళ ఆయన కొడుకు బయలుదేరిండు. ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడా అంటే, ఇవాళ మాటలు చూస్తుంటే ఆయన వెనకాల 3 నిలబడి ఉంటారు. ఒక నాయన నరసింహారెడ్డి, రెండోడు మహమూద్ అలీ, మూడోడు తుమ్మల నాగేశ్వరరావు. లావు మనగాడు లడాయి పోతానంట, వెనకాలకు ఉంటే 3 నూకుడు మనగాళ్ళంట. ఇవాళ నువ్వు ఏం పడుస్తావు పొడుగు కేటీఆర్? నేను అడుగుతున్నా, నీకు ప్రజలు 63 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చింది, నువ్వు వాళ్ళ నీళ్ళని కొనుక్కొని 100 చేసుకున్నావు. ఇవాళ ఈ 100 రద్దు చేసి మళ్ళీ 100 ఎందుకు గెలవాలనుకుంటున్నావు? నిన్ను 5 ఏళ్ళు 60 నెలలు పాలించమని ఇస్తే 9 నెలల ముందే నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇవాళ నీకు 5 ఏళ్ళు నిండా పరిపాలించమని ప్రజలు చెప్పినప్పుడు నువ్వు సంవత్సరం ముందుగా నేను ఆత్మహత్య చేసుకున్నావు అంటే నీ ఆత్మహత్యకు కారణాలు వివరించాల్సిన అవసరం లేదా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. కాబట్టి సోదరులారా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాట చూడండి, ఎక్కడ మాట్లాడినా ఎట్లాంటి భాష మాట్లాడుతుండవు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భయం పట్టుకున్నది, ఓటమి భయం పట్టుకున్నది, రాజకీయ చావు భయం పట్టుకున్నది, రాజకీయాలలో ఇక పక్కలోనేమో అనే అనుమానం వచ్చి ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని చూస్తుంటే ఎన్నికల కోడ్ వచ్చింది, పోలీసులు స్వేచ్ఛగా ఇప్పుడు తమ విధులు నిర్వర్తించవచ్చు. మనం అక్కడక్కడ రోడ్ల మీద చూస్తున్నాం, రాత్రి 9 అయితే వచ్చిపోయే పండ్లను అక్కడ నోట్లో పుల్ల పెట్టి ఊదిపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు తాగి బండి నడిపితే జైలు కుదవుతామని. నేను అడుగుతున్న పోలీసుల్ని, అయ్యా తాగి బండి నడిపితే నోట్లో పుల్ల పెట్టి
చస్తరా సావరా అని అంటే తాయి నడుపుతున్నప్పుడు జైలు పెట్టాల్సిన బాధ్యత పోలీ పోలీసుల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ అభిమానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏమాట్లాడుతున్నాయంటే, రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు గారి మధ్యలో పోటీ పడుతున్నట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే మళ్ళొక్కసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలనే కుట్ర జరుగుతుంది. ఇవాళ నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి తెలంగాణలో కనీసం ఓటు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతికి వెళ్ళిందో, అమరావతికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారితోనే ఈ తెలంగాణకు ప్రమాదం లేదు. ఇవాళ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకుని ముఖ్యమంత్రి చేయడానికి మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దయ్యం కాబట్టి, తెలంగాణకు పట్టిన దయ్యాన్ని వదిలించాలంటే చంద్రశేఖరరావు గారి పీడ విరుగని కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇస్తుండు. రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ సమాజానికి మేలు చేస్తుంది. అదే విధంగా ఇవాళ 60 రోజులు ఉన్నది, సరిగ్గా 60 రోజులు ఇంటి కొట్టలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. 60 రోజులు ఇంట్లో చెప్పండి, భార్యకి చెప్పండి, అమ్మకి చెప్పండి, పిల్లలకు చెప్పండి, 60 రోజులు తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజల మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రశేఖరరావు ఓడగొట్టడానికి రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధానికి బాధ్యతలు చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు చెప్పండి, బయటికి రండి, కలం దొక్కండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. 60 రోజులు మీరు మాకు ఇవ్వండి, 60 నెలలు మీకోసం మా చెంతను, మా రక్తాన్ని, మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 60 రోజులు మీరు మాట్లాడండి, 60 నెలలు మీకోసం మా కూన శ్రీశైలం రోడ్డు ఈ నియోజకవర్గంలో మీకోసం పనిచేస్తాడు. 60 నెలలు ఈ రాష్ట్రంలో మీకోసం మేము పనిచేస్తాం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ 60 రోజులు ఎవరు కూడా నిద్రపోకండి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, చావు పోయినా, పెళ్లి పోయినా, కళ్ళు దుకాణం పోయినా, బార్ షాప్ పోయినా, బీ షాప్ పోయినా, మందిర షాప్ పోయినా, బార్బర్ షాప్ పోయినా, సాకల దగ్గర ఇస్త్రీకి పోయినా, ఏడికి పోయినా కూడా రాబోయే ఎన్నికల గురించి మాట్లాడండి. రాబోయే ఎన్నికల మన రాష్ట్రాన్ని పాలించవాడు పాస్పోర్ట్ బ్రోకర్ ఉండాలా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండాలా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికల మోడీ జీతగాడు ఉండాలా తెలంగాణను పాలించడానికి, రాహుల్ గాంధీ గారి అనుచరుడు పాలించాలా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చర్చించండి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసిన పార్టీగా, తెలంగాణ సమస్యల్ని పరిష్కరించే పార్టీగా, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉందన్న సంగతిని గుర్తించండి. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మోడీ గారు, జీత గారు, ఇవాళ మోడీ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రం లేదు, పార్టీ చూడా పార్టీ తెలంగాణలో లేదు. కాబట్టి మోడీని జీతం కుదిరించుకున్నారు. ఇవాళ మోడీని ఓడగొట్టాలంటే చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టాలి. గల్లీలో ఢిల్లీలో ఉండే మోడీ జీత గారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి సోదరుల ద్వారా రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలన్నా, పేదలకు ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు రావాలన్నా, ఈ లక్ష ఉద్యోగాలు 100 రోజుల్లో రావాలన్నా, మహిళా సంఘాలకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరగాలన్నా, 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ రావాలన్నా, 58 ఏళ్ళు నిండిన పేదలకు, ముసలమ్మకు, ముసలాయి ఇద్దరికి 2000 రూపాయలు పింఛన్ రావాలన్నా, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ ఏం జరిగిందని అడిగే వాళ్లకు, కాంగ్రెస్ ఏం చేసిందనే వాళ్ళకి ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా.
ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, రాజీవ్ ఆరోగ్య స్కీమ్ ఇచ్చింది కాంగ్రెస్, పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్, ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ రేపు రాబోయే ఎన్నికలలో పేదలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై సోనియమ్మ, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.